ఎఫ్ఎంపీబి మినిస్ట్రీస్ తరఫున మరి విజయవాడలో పరిచర్య చేస్తూ ఇతర ప్రాంతాల్లో గంభీరంగా ఆ పరిచర్య నిమిత్తమై కొనసాగుతూ మా మధ్యకు వచ్చిన ప్రశాంత్ కుమార్ గారిని బట్టి ప్రభుని స్తుతిస్తూ వారి ఇచ్చిన నివేదికను బట్టి వారిని అభినందిస్తున్నాను. అబ్రహాం సుధాకర్ గారి పరిచర్య, వాళ్ళ నాన్నగారి నుండి సంక్రమించిన ఆ పరిచర్య, తండ్రి చేసిన పరిచర్యకు వారసునిగా తాను నిలబడడం అనేది గంభీరమైన ఒక సంగతి. భార్యాభర్తలు ఇద్దరు ఉన్నత విద్యాధికులు, ఎంఏ అకనమిక్స్ చేశాడు, భీమవరం కాలేజీలో చదివాడు సుధాకర్. అలాగే మరి దేవిక కూడా ఉన్నత విద్య అభ్యసించింది, మీరు విన్నారు కూడా ఇప్పుడు బివిఆర్ రావు గారు చెప్తుండగా. ఆ విద్య లబ్ధి కంటే సువార్త పరిచర్య ప్రధానమనే భావనతో, భావజాలంతో, ఒక విప్లవాత్మక ధోరణితో సుఖ సౌఖ్యాలు, ఇతర ఆదాయాలు విడిచిపెట్టి పరిచర్య కాడిని ఇద్దరు భుజానికెత్తుకున్న దంపతులు వాళ్ళు. అందును బట్టి మనం ప్రభును స్తుతించాలి. చిన్న వయసులోనే సుధాకర్ చాలా రకాల సేవాశ్రమలు ఎదుర్కొన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే తాను సేవాశ్రమలకు ఒక చిన్న పుస్తకం రాయొచ్చు. అలాంటి ఇబ్బందులు గుండా వెళ్ళిన ధైర్యంగా ధీరత్వాన్ని ప్రదర్శించాడు. వెనక్కి తిరగకుండా యేసువైపు చూస్తూ తన యుద్ధ ఉన్న పందెములో ఓపికతో పరిగెత్తిన వాడు అని చెప్పడం అశయోక్తి కాదు. అందును బట్టి నేను సుధాకర్ని మరి అలాగే దేవికిని అభినందిస్తున్నాను. దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. దేవుని సేవా భాగస్వామ్యులుగా ప్రభు వారిని పిలిచాడు, అలా కొనసాగుతున్నారు వారు. మరి పరిచర్యలో మరి ఈ విధంగా కొనసాగడం, సేవ జరగడం అనేది ఒక గంభీరమైన సత్యం. ఇప్పుడు రావు గారు చెప్పినట్టుగా ఒకచోటే చేరి పరిచర్య చేయడం, అందరినీ అక్కడికే రప్పించుకోవడం, చందాలు పక్కకు వెళ్లకుండా చూసుకోవడం, ఈ రోజులు జరుగుతున్న పరిచర్య రెవెన్యూ ఓరియంటెడ్ మినిస్ట్రీ అంటాం దీన్ని. అలా లేదు పరిచర్య, దాదాపు 11 లేక 12 బ్రాంచీలు కొనసాగుతున్నాయి. అక్కడ ఉండే వాళ్ళకి అక్కడ ఒక పరిచర్య ఫెసిలిటీ ఏర్పాటు చేయాలనే ఒక దృక్పథం. డీసెంట్రలైజేషన్ ఆఫ్ ద మినిస్ట్రీ, సేవా వికేంద్రీకరణ చేయడం అనేది ఒక గంభీరమైన సంగతి. అందరూ ఒక చోటనే ఉండాలి, ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడికే రావాలి, ఎంత కష్టపడైనా ముక్కి మొలిగి తుమ్మి దగ్గి మా దగ్గరికే రావాలి అనే సిద్ధాంతానికి వ్యతిరేకులు వాళ్ళు. పరిచర్య ఆ భావజాలంతో కొనసాగిస్తున్నారు. అందును బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. మన మధ్య ఉన్న క్వైర్ బృందం, మీ దగ్గర ఉన్నటువంటి పాటల షీట్లో 10వ నంబర్ పాట, చేయి చేయి కలిపి యేసు మనసును కలిగి, మనము మనసులు కలిసి ఏక మనసును కలిగి. మనము మనసులు కలిసి ఏక మనసును కలిగి, కలిసి మెలిసి పనిచేదా ఏకముగా ప్రార్థిద్దా, కలిపిలోన లేమిలోన మన కాలం కలిసిందా, చెయ్యి చెయ్యి కలిపి ఏసు మనసును కలిగి, మనము మనసులు కలిసి ఏక మనసును కలిగి, కలిసి మెలిసి పనిచేదా కలిగిలోన లేకిలోన మన కాలం కలిసిందా, చేయి చేయి కలిపి యేసు మనసును కలిగి, మనసులు కలిసి యేసు మనసును కలిగి, కలిసి మెలిసి పనిచేదా అలమిలోన లేమిలోన మన కాలం కలిసిందా, చేయి చేయి
అధినేతగా సంస్థాపకులుగా కొనసాగుతున్నారు. వారు నాకు వారితో నాకు స్క్రీన్ పరిచయం ఉంది, స్క్రీన్ ఫ్రెండ్షిప్ అండ్ స్క్రీన్ ఫెలోషిప్. అయితే ఇప్పుడు ముఖాముఖిగా చూడడానికి ఆ ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. వారి సందేశాలు యూట్యూబ్లో విన్నాను, టీవీలో వారి సంభాషణలో వినడం జరిగింది. ఒక గంభీరమైన ఉన్నత ప్రమాణాలతో ఉన్నత విలువలతో కూడిన సువార్త పరిచర్య చేసేవాళ్ళు అరుదుగా ఉన్న దినాల్లో అరుదైన వారిలో వీరు అరుదు అని నేను ప్రభుని స్తుతిస్తున్నాను, వారిని అభినందిస్తున్నాను. దేవుణ్ణి, దేవుని సువార్తను ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి వీలు కాని పరిచర్యలు కోకొల్లలుగా పుట్టగొడుగుల్లో వస్తున్న ఈ దినాలలో దేవుని సువార్తను ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించడంలో ప్రభు అని దేవుడు వారికి ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. రెవరెండ్ ఉపేంద్ర గారు టు డెలివర్ ద మెసేజ్ ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ గాడ్. వేదిక మీద ఉన్న దైవ జనులకు, కూడి వచ్చినటువంటి ప్రియ సహోదరి సహోదరులందరికీ, ప్రత్యేకంగా ఎవాంజలికల్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ వారు 50 సంవత్సరాలు దేవుడి యొక్క మహాకృపలో పూర్తి చేసుకున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ప్రభు నామమున నా యొక్క శుభాలు తెలియజేస్తున్నాను. ఈపీఎఫ్ మినిస్ట్రీస్ వారికి, దాని అధ్యక్షులు పాస్టర్ అబ్రహాం సుధాకర్ గారికి, వారి కుటుంబానికి, సంఘాలకు ప్రభు పేరట అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మన మధ్యలో సభాధ్యక్షులుగా ఉన్నటువంటి వారిని, మరి వారు నాకు స్క్రీన్ వారు నన్ను స్క్రీన్ మీద చూశారు, నేను వారిని ఇప్పుడు లైవ్గా చూస్తున్నాను. మరి వారిని బట్టి, మన మధ్యకు వచ్చినటువంటి దైవ సేవకులందరిని బట్టి, వారు తెలిపినటువంటి గ్రీటింగ్స్ అన్నింటిని బట్టి కూడా దేవదేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇక ఎక్కువ సమయము జాప్యం చేయకుండా మనము నేరుగా దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. అబ్రహాం సుధాకర్ గారు ఇలాంటి ప్రాముఖ్యమైనటువంటి సమయంలో దేవుని వర్తమానమును ప్రకటింపచేయడానికి పిలవడానికి గొప్ప దైవ అనుభవం కలిగినటువంటి వారు ఎంతోమంది ఉన్నప్పటికీ, మరి నాకు ఆహ్వానం ఇచ్చినందుకు కూడా వారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ మీ మధ్యలో దైవ వాక్యాన్ని ప్రకటించేటువంటి ఆధిక్యత దేవాది దేవుడు నాకు ఇచ్చినందుకు ఆయనకు నేను స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మనం ఇంకా క్రిస్మస్ సీజన్లోనే ఉన్నట్టుంది, ఎందుకంటే ఇంకా క్రిస్మస్ గ్రీటింగ్స్ వస్తూనే ఉన్నాయి, అండ్ క్రిస్మస్ కార్డ్స్ వస్తూనే ఉన్నాయి, అండ్ ఇంకా చాలామంది ఆ యొక్క వాతావరణంలో నుండి బయటికి వచ్చినట్లు కనబడట్లేదు. ఈ 3 దినాలు కూడా దేవుడి యొక్క వాక్యము ప్రకటింపబడుట ద్వారా, గత 50 సంవత్సరాలుగా ఈ యొక్క పరిచర్యలో, ఈ పరిచర్య ద్వారా జరిగినటువంటి అనేక కార్యాల్లో దేవుడి వాక్యమే శ్రేష్టమైనటువంటిదిగా ఉండింది గనుక, దేవుని వాక్యము ద్వారానే సమస్తము జరుగుచూ వచ్చాయి గనుక, ఈరోజు ఈ కూడికలు మనము ఏర్పాటు చేసుకోవడానికి ప్రభు కృప మనకు లభించింది. దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ మరి దేవుడి యొక్క వాక్యాన్ని మనము వినడానికి సమయాన్ని వినియోగించుకుందాం. ఈ సువర్ణోత్సవ సభల్లో సువార్త ఆధ్యాత్మిక సందేశాలు వినడానికి ఏర్పాటు చేయబడినటువంటి సభల్లో మనము మొదటి రాత్రిలో ఉన్నాం. మీ దగ్గర మీ బైబిల్ ఉన్నట్లయితే దయచేసి లూకా సువార్త 2వ అధ్యాయము తెరిచి దాంట్లో 10-11 వచనాలు మనం చదువుకుందాం. ఈ రాత్రికాల సమయంలో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును గూర్చినటువంటి సువర్తమానాన్ని మనము విని, తరువాత మరి 2 రోజులు కూడా ఆయన ఇచ్చినటువంటి వర్తమానాల్లో మనం దీవించబడాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. లూకా సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఇది క్రైస్తవులముగా ఉన్నటువంటి మనందరికీ కూడా సుపరిచితమైనటువంటి వాక్య భాగం. క్రైస్తవ సంఘముగా ఉన్నటువంటి వారికి ప్రతి సంవత్సరము చదువబడి వినిపింపబడేటువంటి వాక్య భాగం. క్రైస్తవ సేవలో ఉన్నటువంటి వారికి కంటత వచ్చేటువంటి వాక్య భాగం. అండ్ చాలాసార్లు దీన్ని మనము రాత రూపకంగా కూడా ఇతరులకు పంపేటువంటి వాక్య భాగం. అయితే నా ప్రియా సహోదరి స్నేహితుడా, ఈ రాత్రి
మన ప్రభువు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితము ఈ లోకంలోనికి అవతరించాడు. ఈ లోకంలో కన్య గర్భాన ఆయన జన్మించాడు. దేవుని యొక్క కుమారుడు మానవుల యొక్క రక్షణార్థమై నశించిన వారిని వెతికి రక్షించడానికి ఈ లోకంలోనికి అడుగుపెట్టాడు. దాని గురించే మనము మొన్నటిదాకా 25 డిసెంబర్ వరకు కూడా మరి అనేక రకాలుగా గంభీరముగా క్రిస్మస్ని జరుపుకున్నాం. కానీ చాలా సందర్భాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్లో, క్రిస్మస్ ఈవెంట్లో మనకు క్రీస్తు ప్రభు ఘనపరచబడ్డం, క్రీస్తు ప్రభు యొక్క నిజమైనటువంటి స్వభావాన్ని మనం గ్రహించడం, లేకపోతే ఆయన యొక్క కార్యమును మనము పరిపూర్ణంగా తెలుసుకోవడం అనేది ముఖ్యంగా ఈ దినాల్లో కొంచెము కష్టతరంగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. నాకన్నా ముందు మాట్లాడినటువంటి దైవ సేవకులు మరి ప్రస్తుత కాలపు పరిచర్యల గురించి మాట్లాడుతూ వచ్చారు. ప్రస్తుత కాలపు పరిచర్యలు దారుణంగా ఉన్నాయి అండ్ దేవుడి వాక్యానికి చాలా దూరం అయిపోయాయి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 50 సంవత్సరాలుగా సువార్తీకరణ ప్రధాన ఉద్దేశంగా పెట్టుకున్నటువంటి పరిచర్య కనుకనే ఈపీఎఫ్ మినిస్ట్రీస్ వారు మిషనరీలను ప్రధానంగా సపోర్ట్ చేసేటువంటి పరిచర్యగా ఉన్నారు. ఇక్కడ కొంతమంది గ్రీటింగ్స్ చెప్పినప్పుడు మిషనరీలను వారు సపోర్ట్ చేస్తున్నారు అని విన్నప్పుడు నా హృదయానికి చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే ఈ రోజుల్లో మిషనరీల గురించి ఆలోచించేటువంటి వారు తగ్గిపోతున్నారు. మిషనరీలు ఎవరు వెళ్ళినటువంటి ప్రాంతాలకెళ్ళి అతి కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో వారి జీవితాన్ని దారపోసి త్యాగం చేసి అక్కడ ఉన్నటువంటి అనామకులైనటువంటి ప్రజల మధ్యలో గుర్తింపు లేనటువంటి సేవ చేయడానికి నడుం బిగిస్తున్నప్పుడు వారిని గురించి మనం పెద్దగా ఖతారు చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడంతా కూడా క్రిస్టియానిటీ అనేది ఒక సెలబ్రిటీ స్టేటస్ రిలిజన్గా మారిపోయింది. అలాంటి గొప్ప ఘనత ఉన్నటువంటి వారినే మనము ఘనపరచడానికి అలవాటు పడిపోయాం. కానీ నిజమైనటువంటి సేవ ఎప్పుడు కూడా మన కంటికి కనబడకుండా జరుగుతుంది. మన కన్నుల ముందు లేకపోతే మనుషులకు కనబడుతూ జరిగేటువంటి సేవ ఎక్కువ సందర్భాల్లో దేవుడి దృష్టిలో విలువైనదిగా ఉండకపోవచ్చు. ఈపీఎఫ్ వారిని దాన్ని బట్టి మరొకసారి నేను అభినందిస్తున్నాను. మనందరం కూడా మన ప్రభు అయినటువంటి యేసు ఈ లోకానికి వచ్చినటువంటి ఆ గొప్ప తాత్పర్యాన్ని తెలుసుకోవడానికి సమయాన్ని వాడుకోవాలని, దేవుడు నా హృదయంలో పెట్టినటువంటి భారాన్ని మీతో పంచుకోవాలని నేను మీ ముందు నిలబడ్డాను. 2010 సంవత్సరంలో నేను మీటింగ్స్లో మాట్లాడడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేటువంటి ఒక దేశానికి వెళ్ళాను. దుబాయ్, ఆబుదాబి పట్టణాల్లో వాక్య పరిచర్య చేయడానికి ప్రభు నాకు అవకాశం ఇచ్చారు. ఆబుదాబి అనేటువంటి పట్టణంలో ఒక పెద్ద 5 నక్షత్రాల హోటల్ ఉంది, ఎమిరేట్స్ ప్యాలెస్ హోటల్ అని. ఆ హోటల్ ఒక మరి క్రైస్తవేతర యాజమాన్యము కింద ఉన్నటువంటి హోటల్. వారు డిసెంబర్లో క్రిస్మస్ సెలబ్రేషన్ చేశారు. 40 అడుగుల ఎత్తున్నటువంటి ఒక ఆర్టిఫిషియల్ క్రిస్మస్ ట్రీని పెట్టారు. దాని మీద $11 మిలియన్ వర్త్ జ్యువెలరీని తగిలించారు. అంటే దాదాపు మన భాషలో చెప్పాలంటే 70 కోట్ల రూపాయల విలువైనటువంటి నగలను ఆ యొక్క చెట్టు మీద తగిలించారు. వారం రోజులు ప్రదర్శనకు పెట్టారు. తర్వాత వార్తాపత్రికలను వారిని పిలిచి వారితో గంభీరంగా చెప్పారు, మేము ఈ సంవత్సరము చాలా గొప్పగా క్రిస్మస్ జరుపుకున్నాము అని. ఆ క్రిస్మస్ పండుగలో లేకపోతే ఆ క్రిస్మస్ సంబరంలో కనబడినవి రెండే, 40 అడుగులు ఎత్తున్నటువంటి ఒక చెట్టు, ఆ చెట్టు మీద ఉన్నటువంటి 70 కోట్ల విలువైనటువంటి నగలు. దాంట్లో క్రీస్తు ఎక్కడా కనబడలేదు. దాంట్లో క్రీస్తు యొక్క ప్రస్తావన ఎక్కడా లేదు. దాంట్లో క్రీస్తు యొక్క జన్మకు సంబంధించినటువంటి సువార్తమానం అనేది కానీ, లేకపోతే దానికి సంబంధించినటువంటి గీతాలు అనేవి కానీ ఎక్కడా వినబడలేదు. అయినా వారేమన్నారు, మేము క్రిస్మస్ని చాలా గొప్పగా జరుపుకున్నాం. ఈ రోజుల్లో మనం కూడా చూస్తే అలాంటివి చాలా చోట్ల మనకు కనబడుతున్నాయి. అయితే యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితము ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరి కొరకు రక్షకుడిగా జన్మించాడని దేవుని యొక్క దూత ద్వారా పలుకబడినటువంటి ఆ సత్యాన్ని మనము విస్మరించడానికి వీల్లేదు. ప్రభు అయిన యేసు లోకానికి ఎందుకు వచ్చాడు?
ప్రభు అయిన యేసు లోకంలో ఎందుకు జన్మించాడు అనేది మనం అర్థం చేసుకున్నప్పుడు ఆయన సంఘాన్ని ఎందుకు స్థాపించాడు, సంఘము ద్వారా ఆయన ఏమి సాధించాలని కోరుకుంటున్నాడు, సంఘము సమాజానికి ఏ రకంగా దీవెనకరంగా మారగలదు అనేటువంటి ఇతర అంశాలన్నీ కూడా మనకు చక్కగా అవగాహనలోనికి వస్తాయి. సో నాకున్నటువంటి సమయంలో యేసు ప్రభు రావడం ద్వారా మానవాళికి మనందరికీ కూడా కలిగేటువంటి నాలుగు గొప్ప ఆశీర్వాదాల గురించి నేను మీకు తెలియచేసి ప్రార్థన చేస్తాను. మొట్టమొదటిది, యేసు జన్మించుట ఎందుకు అంటే మనందరికీ వెలుగును అనుగ్రహించడానికి. వై వాజ్ జీసస్ బార్న్? జీసస్ వాజ్ బార్న్ టు గివ్ అస్ లైట్. యేసు మనకు వెలుగునివ్వడానికి జన్మించాడు. నేను మెడికల్ కాలేజెస్లో, ఇంజనీరింగ్ కాలేజెస్లో, అంతేకాకుండా నాన్ క్రిస్టియన్ ప్లాట్ఫామ్స్లో అంటే క్రైస్తవేతర సభల్లో వాక్య పరిచర్య చేస్తూ ఉంటాను. అది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, సిఆర్పిఎఫ్ పోలీసులు కావచ్చు, లేకపోతే ఐఏఎస్ ప్రొబేషనరీ అధికారులు కావచ్చు, లేకపోతే మింట్ కాంపౌండ్ కావచ్చు, లేకపోతే మరొక ప్రైవేట్ లేక పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్ ఆర్ ఇన్స్టిట్యూట్ కావచ్చు. అక్కడ 90% మంది క్రైస్తవేతరులు ఉంటారు. ఆ యొక్క క్రిస్మస్ సభలో ముగింపులో వారు ఏం చేస్తారంటే క్యాండిల్ లైట్ సర్వీస్ని నిర్వహిస్తారు. వచ్చినటువంటి వారందరికీ కూడా కొవ్వొత్తులు ఇస్తారు. వారందరూ కూడా నిలబడిన తర్వాత కొవ్వొత్తులు వెలిగిస్తారు, ఒక పాట పాడతారు, తర్వాత కొవ్వొత్తులను ఆర్పివేస్తారు. సో ఈ క్యాండిల్ లైట్ సర్వీస్ మా అంటే ఒక 10 నిమిషాలు జరుగుతుంది. దాని తర్వాత ఆ వెలిగించబడినటువంటి కొవ్వొత్తులను వారు ఆర్పి పక్కన పెట్టేస్తారు. అంతేకాదు, మనందరికీ తెలుసు ఈ సీజన్లో హోటల్స్ మీద నక్షత్రాలు కనబడతాయి, బేకరీల మీద నక్షత్రాలు కనబడతాయి, మాల్స్లో నక్షత్రాలు కనబడతాయి, స్టేషనరీ దుకాణాల్లో స్టార్లు రకరకాల రంగుల్లో రకరకాల సైజుల్లో అమ్మకానికి మనకు దొరుకుతాయి. అండ్ చాలామంది క్రైస్తవులు ఈ యొక్క స్టార్ని తీసుకుని వచ్చి వారి ఇంటి మీద పెట్టుకుంటారు. దాంట్లో ఒక బల్బు ఉంటుంది, ఆ యొక్క వైర్ వారి ఇంట్లోనికి వచ్చి వారు సాయంత్రం పూట స్విచ్ ఆన్ చేస్తారు, మరుసటి ఉదయం స్విచ్ ఆఫ్ చేస్తారు. కొంతమంది ఓపిక ఉంటే నెల రోజులు పెడతారు, కొంతమంది 2 నెలలు పెడతారు, తర్వాత తీసేస్తారు. సో క్యాండిల్ లైట్ సర్వీస్ 10 నిమిషాలు, ఈ స్టార్ లైట్ మా అంటే ఒక నెల. కానీ బైబిల్ మనకు చెప్పేటువంటి గొప్ప విషయం ఏంటంటే దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగైనటువంటి దేవుడు ఈ లోకానికి వెలుగుగా తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తును 2000 సంవత్సరాల క్రితము ఈ లోకంలో ఆవిర్భింప చేశాడు. ఎందుకు అంటే ఎఫ్ఎస్సి 5:8లో ఒక మాట ఉంటుంది, పూర్వమందు మీరు చీకటి అయి ఉన్నారు అని. మనమందరం కూడా చీకటిగా ఉన్నప్పుడు, మనమందరం కూడా వెలుగు లేకుండా ఉన్నప్పుడు, మనమందరం కూడా భయంకరమైనటువంటి జీవితాల్లో జీవిస్తూ ఉన్నప్పుడు మనకు వెలుగునివ్వడానికి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లోకానికి వెలుగుగా ఆయన రావడం జరిగింది. 27 సంవత్సరాల క్రితము హైందవ కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి నేను చీకట్లో బ్రతుకుతున్నప్పుడు ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరి నన్ను వెలిగించి ఆయన యొక్క ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి తీసుకురావడం జరిగింది. ఆయనను బట్టి ఈ రోజున నేను దేవుని యొక్క సేవకునిగా ఉన్నాను. ప్రవక్త అయినటువంటి యెషయా 9:2 బైబిల్ ఈ రకంగా మనకు చెప్తోంది, చీకట్లో నడుచుచున్నటువంటి జనాలకు గొప్ప వెలుగును, మరణ ఛాయ గల దేశ నివాసస్తుల మీద గొప్ప వెలుగును ప్రకాశింప చేయడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలోనికి రావడం జరిగింది. లూకా 2:30 మనం చదివితే సిమియోను అనేటువంటి దేవుని దాసుడు అంటాడు, అన్య జనులకు వెలుగునివ్వడానికి యేసు ప్రభు ఈ లోకంలోనికి రావడం జరిగింది. ఆయన లోకానికి వెలుగుగా ఉన్నప్పుడు లోకంలో ఉన్నటువంటి మనుషులందరికీ కూడా అంటే ఒక కులము, మతము, జాతి, వర్గము లేక వర్ణము అనేటువంటి భేదము లేకుండా ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటువంటి రీతిలో ఆయన కార్యము జరుగుతుంది. 2 విషయాలు ఇక్కడ మీకు చెప్పనివ్వండి. 1, వెలుగు చేసేటువంటి పని ఏంటంటే లైట్ ఎక్స్పోజెస్ ఎవ్రీ మ్యాన్స్ సిన్. ప్రతి వ్యక్తి యొక్క పాపాన్ని వెలుగు బహిర్గతం చేస్తుంది, లేకపోతే వెలుగు దాన్ని బయట పెడుతుంది. కరెక్ట్గా 1 మాసం క్రితము 27వ తారీఖున నాకు హార్ట్ ప్రాబ్లం రావడంతో నేను ఉదయమే ఒక హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ కార్డియాలజిస్ట్కి నేను నా యొక్క సమస్య గురించి చెప్పినప్పుడు ఆయన నాకు ముందు కూడా ఒక స్టెంట్ వేశారు కనుక వెంటనే యాంజియోగ్రామ్ చేయాలన్నారు. యాంజియో చేసినప్పుడు
నాకు ఆ స్క్రీన్ మీద నా యొక్క గుండెను గుండె నరాలను చూపించి ఎడమ వైపు ఉన్నటువంటి ఒక పెద్ద నరం ఏదైతే గుండెకు 70% రక్తాన్ని ప్రసరణ చేయిస్తుందో ఆ నరాన్ని చూపి రెండు చోట్ల చూపించారు. రెండు చోట్ల 100% అది బ్లాక్ అయిపోయింది. మీరు కరెక్ట్ టైంకి వచ్చారు, మీరు ఆలస్యం చేస్తుంటే మీకు హార్ట్ అటాక్ వచ్చేది. వెంటనే ఇక్కడ మనము స్టెంట్ వేయాలి, స్టెంట్ వేసి రక్త ప్రసరణను తిరిగి పునః కొనసాగించేటట్టు మనం చెయ్యాలి అని చెప్పినప్పుడు ఆయన నాకు అక్కడ స్క్రీన్ మీద దాన్ని స్పష్టంగా చూపించారు కనుక నేను దాన్ని కళ్ళారా చూశాను కనుక వెంటనే వేసేయమని చెప్పాను. ఆయన ఒక గంటలో నాకు స్టెంట్ వేసేసారు. నాకు ఇంకా మరి కొంత మెడిసిన్ వాడుతున్నారు కనుక ఇంకా నేను పూర్తిగా కోలుకోలేదు. అయినప్పటికీ దేవుడి కృప చేత ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో ఎక్కడెక్కడైతే కూడికలకు వస్తానని మాట ఇచ్చానో ప్రతి చోట నేను వెళ్ళి నా బలహీనతలోనే దేవుడి వాక్యాన్ని ప్రకటించడం జరుగుతోంది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే నా గుండె లోపల ఉన్నటువంటి పరిస్థితి నాకు ఆ డాక్టర్ గారు చూపించినప్పుడే నాకు అర్థమైంది నేను ఎంత పెద్ద ప్రమాదంలో ఉన్నానో. అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి మానవులు, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు వారికి ఉన్నటువంటి ప్రమాదం ఎంత ఘోరమైనటువంటిదో, ఆ ప్రమాదం ఎంత దారుణమైనటువంటిదో, అది నిత్యత్వంతో ముడిపడి ఎలా ఉందో దాని గురించి వారు ఎరుగక ఉన్నప్పుడు వారందరికీ కూడా దాన్ని చూపించడానికి లోకానికి వెలుగుగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి ఆయన ఆ ప్రధాన యాజకుడు ప్రతి మానవుని యొక్క హృదయపు పరిస్థితిని వానికి చూపించ పని చేయడానికి ఆయన పుట్టారు. దాన్ని బట్టి మనము ఈ రోజున క్రిస్మస్ని జరుపుకుంటున్నాం. ఒకవేళ మీరు ఆలోచిస్తే ఒక గదిలోనికి మనం వెళ్ళామనుకోండి, గది అంతా చీకటిగా ఉందనుకోండి, ఆ చీకటిగా ఉన్నటువంటి గదిలో మనకు ఎక్కడ మైల ఉందో ఎక్కడ మురికి ఉందో ఏమాత్రం తెలియదు. కానీ ఎప్పుడైతే మీరు దాంట్లో వెలుగును వేస్తారో, లైట్ ఆన్ చేస్తారో, వెంటనే అక్కడ ఉన్నటువంటి మురికి మైల అంతా కూడా స్పష్టంగా కంటబడతాయి. మనుషులు వారి యొక్క స్వంత పాపానికి మరి గుడ్డితనముగా అంటే గుడ్డివారిగా ఉండి దాన్ని చూసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, బలహీన ఉన్నారు. వారికి వారి యొక్క నిజ స్థితిని చూపించడానికే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితము ఈ లోకంలోనికి రావడం జరిగింది. నేను ఒక సువార్థికునిగా ప్రయాణాలు చేస్తూ ఉంటాను. మరి కొన్నిసార్లు హోటల్స్లో ఉంటాను, కొన్నిసార్లు గెస్ట్ హౌజుల్లో ఉంటాను, కొన్నిసార్లు కొంతమంది ఇళ్లలో ఉంటాను, కొన్నిసార్లు మరీ చిన్న గ్రామాలకు వెళ్ళాను అనుకోండి, వారు మరి అక్కడ ఉన్నటువంటి వారి స్తోమతకు తగినటువంటి గదుల్లో నన్ను పెడతారు. జస్ట్ ఒక్కసారి ఇమాజిన్ చేయండి, మనము అలాంటి ఒక ప్రాంతానికి వెళ్ళాం, అక్కడ లైటు మరి మాటిమాటికి పోతుంటుంది, రాత్రి అయింది, ఆ రాత్రి పూట ఆ గదిలో మనం పడుకొని నిద్రపోవాలి, మనం గదిలోనికి అడుగు పెట్టగానే లైట్ పోయింది, ఆ గదిలో మనం కూర్చున్నాం, కాసేపు లైట్ వస్తుందేమో అని ఆగాం, అయినా 2 గంటల వరకు లైట్ రాలేదు. రానప్పుడు మనం ఏం చేస్తాం, 12 గంటలు అయిపోతుంది కనుక మనం పడుకోవాలని చెప్పేసి ఆ గది పరిస్థితి ఏంటో మనకు తెలియదు కనుక మనం అగాయిగా చక్కగా ఆ గదిలో పడుకొని నిద్రపోతాం. 2:30 లైట్ వచ్చినప్పుడు సడన్గా ఫ్యాన్ తిరగడం మొదలు పెట్టగానే మనకు మెలకు వచ్చి మనం ఒక్కసారి లేచి ఫస్ట్ టైం ఆ గదిలో ఆ వెలుతురున్నటువంటి ఆ గదిలో కలిగి చూసినప్పుడు మనకు కాస్త దూరంలో ఒక మూలన 5 విష సర్పాలు చుట్టుకొని మనకు కనపడ్డాయి అనుకోండి, మనం ఏం చేస్తాము, అక్కడే మరలా వెనక్కి తిరిగి పడుకొని హాయిగా నిద్రపోం, వెంటనే మనం లేచి ఆ గదిలో నుండి బయటికి పారిపోతాం. ఎందుకంటే చీకట్లో విషసర్పాలు ఉన్నటువంటి సంగతి మనకు తెలియదు కనుక మనం హాయిగా పడుకొని నిద్రపోయాం. కానీ ఎప్పుడైతే గదిలోనికి వెలుగొచ్చిందో, గదిలో ఉన్నటువంటి విషసర్పాలను మన కంటబడేటట్టు చేసిందో, అప్పుడు మనం ఇక అక్కడ ఉండలేం, బయటపడిపోతాం. అయితే నా ప్రియ స్నేహితుడా, సహోదరి, ఈ రోజున మానవుని యొక్క పరిస్థితి ఎంత విద్య ఉన్నా, ఎంత నాగరికత ఉన్నా, ఎన్ని విషయాలు లోక సంబంధమైనవి తెలిసినా, ఎంత మేధావి అయినప్పటికీ వాడి యొక్క సొంత జీవితంలో వాని యొక్క పాపము అనేది ఆ విషసర్పాల కన్నా బహు విషపూరితమైనటువంటిది అని వాడు తెలుసుకోలేనటువంటి ఘోరమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రభు అయినటువంటి యేసు వెలుగు వాని నిజ స్థితిని వానికి చూపించినప్పుడు అప్పుడు కానీ వాడు వాడి ప్రమాదాన్ని పసికట్టలేడు. సో ప్రతి మానవుని యొక్క పాపాన్ని
అతనికి స్పష్టంగా, ఆమెకు స్పష్టంగా చూపడానికి మన ప్రభువు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితము ఈ లోకంలో జన్మించాడు. ఈరోజున మనందరం చేసేటువంటి పొరపాటు ఏంటంటే ఎదుటి వాడిలో ఉన్నటువంటి తప్పును మనం బయటపెట్టే ప్రయత్నం చేస్తాం, ఎదుటి వాళ్లను వారి యొక్క తప్పులను బట్టి దూషించే ప్రయత్నం చేస్తాం. మనలో చాలా మంది మరి మన ముందున్న వారిని, మన వెనుకున్న వారిని, మన ఇరువైపులా ఉన్నటువంటి వారిని మరి మనం చూసినప్పుడు వారిని నిందిస్తూ ఉంటాం. కానీ చాలా తక్కువ మంది వారి యొక్క స్వంత ఆత్మలోనికి, వారి స్వంత హృదయంలోనికి, వారి స్వంత మనసులోనికి తొంగి చూసుకొని వారిలో ఎంత దారుణమైనటువంటి పాప స్వభావం ఉందో గుర్తించేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. బైబిల్ మీరు చదివితే యోహాను 3:20 ఒక మాట ఉంటుంది, దుష్కార్యాలు చేసేటువంటి వాడు వెలుగునొద్దకు రాడు, ఎందుకంటే వెలుగునొద్దకు వస్తే వాడి యొక్క దుష్క్రియలన్నీ కూడా వెలుగు చేత ప్రత్యక్షపరచబడతాయి. సో ప్రభు అయినటువంటి యేసు మనకు మేలు చెయ్యాలి, మన పాపాన్ని క్షమించాలి అంటే మొదట మన పాపం ఎంత ఘోరమైందో మనకు చూపించాలి. సో హీ బికేమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ టు ఎక్స్పోజ్ ఎవ్రీ మ్యాన్స్ సిన్. రెండవది, లైట్ టు ఎక్స్పోజ్ ఎవ్రీ మ్యాన్స్ సోల్. ప్రతి మానవుడి యొక్క ఆత్మను, లేకపోతే వాడి యొక్క జీవితాన్ని, వాని యొక్క మరి అవగాహనలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ వాడికి బయట పెట్టడానికి, ఇంకో రకంగా చెప్పాలంటే వాడికి ఎన్లైటన్మెంట్ని ఇవ్వడానికి, జ్ఞానోదయము కలిగించడానికి యేసు ప్రభు వచ్చాడు. బైబిల్లో మనం చూస్తే దేవుడు పలికినటువంటి మొదటి మాటలు, నమోదు చేయబడినటువంటి మొదటి మాటలు ఏంటంటే వెలుగు కలుగునుగాక అని ఆది 1:1 ఆయన పలికారు. వెలుగు వచ్చిన తర్వాతే ఆ సృష్టిలో మిగతావన్నీ కూడా మరి ఉనికిలోనికి రావడం, అంటే అవన్నీ కూడా సృజించబడ్డం ప్రారంభమైంది. దీంట్లో ఒక విషయాన్ని మనం గమనించవచ్చు, ఎక్కడైతే వెలుగు ఉంటుందో అక్కడ జీవం ఉంటుంది. లైట్ అండ్ లైఫ్ ఆర్ ఇంటిమేట్లీ కనెక్టెడ్, ఈ రెండు కూడా అవినావ సంబంధాన్ని కలిగినటువంటివిగా మనం చూడొచ్చు. అలాగే డార్క్నెస్ అండ్ డెత్, చీకటి మరణము కూడా కలిసే ఉంటాయి. ఎక్కడైతే చీకటి ఉంటుందో అక్కడ మరణము తాండవిస్తుంది, ఎక్కడైతే వెలుగు ఉంటుందో అక్కడ జీవం ఉంటుంది. మనందరికీ తెలుసు సూర్యరశ్మి ద్వారానే మనకున్నటువంటి మొక్కలు, మనకున్న ఈ యొక్క పొలాలు అన్ని కూడా పండుతాయి, లేకపోతే అవేవి కూడా పండవు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మానవుడికి వాడి యొక్క జీవన ఉద్దేశం ఏంటో తెలియదు. కనుక దేవుడు వానికి ఆ యొక్క జీవన ఉద్దేశాన్ని తెలియచేయడానికే ఈ లోకంలోనికి వచ్చాడు. మనుషులు ఎలా ఉంటారంటే వారు అశాశ్వతమైన వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తారే కానీ శాశ్వతమైనటువంటి వాటి గురించి ఎక్కువ ఆలోచించరు. వారి శరీరాల గురించి ఎక్కువ ఆలోచిస్తారే తప్ప ఆత్మల గురించి ఎక్కువ ఆలోచించరు. వారు ప్రస్తుతం గురించి ఎక్కువ పరితపిస్తారే తప్ప వారు భవిష్యత్తు గురించి, నిత్యత్వాన్ని గురించి ఎక్కువ ఆలోచించరు. వారు వారి యొక్క జీవన సంబంధమైనటువంటి, ఇంతకుముందు దైవ సేవకులు చెప్పినట్లు, అప్పుడున్నటువంటి అవసరాల గురించే ప్రాకులాడతారు తప్ప వారి యొక్క నిజమైనటువంటి సృష్టికర్త, విమోచకుడు, ఆ తరువాత నిత్య జీవాన్ని ప్రాప్తింపజేసేటువంటి దేవాది దేవుడి గురించి ఎక్కువ ఆలోచించరు. సో దేవుడు ఏం చేశాడు, మానవుడికి వాడిని చూపించడం అండ్ వాని యొక్క జీవన సంబంధమైనటువంటి అవగాహనను వానికి కలిగించడానికే 2000 సంవత్సరాల క్రితము ఈ లోకంలోనికి వచ్చాడు. యోహాను 1:9 నేను చదువుతున్నాను, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ఈ వెలుగే ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ఈ వెలుగు ప్రతి మనుషుణ్ణి వెలిగించాల్సినటువంటి అవసరత ఉన్నది. థామస్ ఆల్వా ఎడిసన్ అనేటువంటి మేధావి, ఆయన ద్వారానే మనకు ఎలక్ట్రిక్ బల్బ్ అనేది మరి ఆవిష్కరించబడింది. ఆయన ఒక మాట అనేవాడు, 5% మంది ప్రజలు మాత్రమే ఆలోచిస్తారు, 10% మంది ప్రజలు ఆలోచిస్తున్నాము అని అనుకుంటారు, 85% మంది మనుషులు అసలు వారి జీవితాన్ని గురించి ఏమాత్రం ఆలోచించరు. అంటే లోకంలో ఉండేటువంటి వారు, జీవించేటువంటి వారు వారి జీవితంలో అనాలోచితంగా బ్రతుకుతున్నారు. కనుకనే వారి జీవన సంబంధమైనటువంటి అవగాహన వారికి లేదు. మానవుల్లో ఉన్నటువంటి అవివేకాన్ని మనం చూసినప్పుడు, మానవులు చేసేటువంటి దారుణమైనటువంటి పనులను మనం చూసినప్పుడు చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, వీరెందుకట్లా ప్రవర్తిస్తూ ఉన్నారు, వీరికి బుద్ధి లేదా, వీరికి తెలివి లేదా, వీరికి జ్ఞానం లేదా, వీరింత అవివేకుల, వీరింత బుద్ధిహీనుల అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ బైబిల్ ప్రకారము వారికి నిజమైనటువంటి పారమార్థిక సత్యము తెలియదు, కనుక ఆ ప్రకారం మానవులు ప్రవర్తిస్తూ ఉంటారు.
నాలుగు ఎగ్జిస్టెన్షియల్ క్వశ్చన్స్ అంటారంటే మానవుని యొక్క ఉనికికి సంబంధించిన ప్రశ్నలు. వీటికి మనందరికీ కూడా జవాబులు తెలిసి ఉండాలి. 27 సంవత్సరాల క్రితం హైందవ కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి నాకు వాటి గురించినటువంటి జవాబులు తెలిసేవి కావు. వాటి అన్వేషణలో నేను చాలా పుస్తకాలు చదివేవాడిని, కానీ నాకు సరైనటువంటి జవాబులు దొరకలేదు. మొదటి ప్రశ్న ఏంటంటే ద క్వశ్చన్ ఆఫ్ అవర్ ఆరిజిన్, మన యొక్క మూలం ఎక్కడ, మనం ఎక్కడి నుండి వచ్చాం. ఒకవేళ నేను ఇక్కడ నుండి మిమ్మల్ని ప్రశ్నించాననుకోండి, మీ తరువాత అంటే మీకన్నా ముందున్నటువంటి ఎన్ని తరాల వరకు మీకు తెలుసు అనే ప్రశ్న మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీలో కొంతమంది 2 తరాలు లేకపోతే 4 తరాలు లేకపోతే 6 తరాల వరకు మీరు చెప్పొచ్చు. దానికన్నా వెనక్కి వెళ్ళడం బహుశా కష్టమై ఉండొచ్చు. ఎందుకంటే మనము ఎక్కడి నుండి వచ్చామో చాలామందికి తెలియదు. అయితే బైబిల్లో మనకు ఒక మాట దేవుడు మొదట్లోనే స్పష్టంగా తెలియజేస్తున్నాడు, మానవ చరిత్ర అంతా కూడా నమోదు చేశాడు. దేవుడు తన పోలికలో తన స్వరూపమందు ఆదాము అవ్వ అనేటువంటి మొదటి దంపతులను సృష్టించాడు. ఒక పురుషుడిని ఒక స్త్రీని చేశాడు. వారిద్దరు కూడా పరిపూర్ణులుగా పాపము లేనటువంటి వారిగా ప్రభు యొక్క పరిశుద్ధమైనటువంటి సహవాసంలో అన్యోన్య సహవాసాన్ని కలిగి జీవిస్తున్నటువంటి వారిగా కనబడతారు. కానీ ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో, ఎప్పుడైతే పాపంలో పడ్డారో, ఎప్పుడైతే పతనావస్థకు వారు గురైపోయారో, ఇక అప్పటి నుండి మానవాళి అంతా కూడా పాపమును పొందుకొని ఆ యొక్క పాప స్వభావంతో ఈ లోకంలోనికి రావడం అనేది సామాన్యమైపోయింది. సో మన మూలం ఏంటో మనకు తెలియడం అవసరం. మనం ఎక్కడి నుండి వచ్చామనేది మనందరికీ తెలియడం అవసరం. ఈరోజున చాలామంది ఏబిసిడి రాకపోయినా లేక పిహెచ్డి ఉన్నా దాని గురించి ఆలోచించకుండా ఈ లోకంలో బ్రతికేస్తూ ఉంటారు. రెండవది ఏంటంటే ద క్వశ్చన్ ఆఫ్ మీనింగ్, మన జీవితం యొక్క ఉద్దేశం ఏంటి, నేను ఈ లోకంలో ఉన్నాను, నా జీవితం యొక్క ఉద్దేశం ఏంటి. ఈ లోకంలో ఉత్పత్తి అయ్యేటువంటి ప్రతి పదార్థానికి ఒక ఉద్దేశం ఉంది, ఆ కెమెరాకు ఒక ఉద్దేశం ఉంది, ఈ లైట్కు ఒక ఉద్దేశం ఉంది, ఈ మైక్ ఒక ఉద్దేశం ఉంది, ఈ పోడియంకు ఒక ఉద్దేశం ఉంది. మరి మ్యాన్ ఈజ్ అ మార్వల్, మానవుడు ఒక మరి చాలా విశిష్టమైనటువంటి అద్భుతం అని చెప్పొచ్చు. ఆ మానవ జీవితానికి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి, మనం ఎందుకు జీవిస్తున్నాం అనేటువంటి ప్రశ్న చాలా తక్కువ మంది వేసుకుంటారు. పుడతారు, పెరుగుతారు, చదువుకుంటారు, ఉద్యోగమో వ్యాపారమో వ్యవసాయమో చేస్తారు, వివాహం చేసుకుంటారు, 4 రాళ్ళు కూడబెట్టుకుంటారు, కావలసిన సుఖాలు అనుభవిస్తారు, పిల్లల్ని కంటారు, పెంచుతారు, పెద్ద చేస్తారు, వారి పెళ్ళిళ్ళు చేస్తారు, ఒక రోజున లోకాన్ని విడిచి వెళ్ళిపోతారు. మరి లోకంలో వారి జీవితకాలం 60, 70, 80 సంవత్సరాలు, వారు సాధించిందేంటి, వారి జీవిత సంకల్పం ఏంటి అని అంటే మాత్రం చాలామంది దగ్గర ఆన్సర్ ఉండదు. మూడవది ఏంటంటే మొరాలిటీ, ద క్వశ్చన్ ఆఫ్ మొరాలిటీ, నైతికతకు సంబంధించినటువంటి ప్రశ్న. ఏది మంచి ఏది చెడు ఎవరు చెప్పగలరు? ప్రతి మనిషి కూడా తనకు తోచిందే మంచి అనుకుంటాడు, తనకు తోచిందే చెడు అనుకుంటాడు. సో అది మామూలుగా మానవులు చిన్నప్పటి నుండి చేస్తూ పెరిగినటువంటి ఒక విధానం, లేకపోతే మెజారిటీ మొరాలిటీ అంటారు. ఒక సమాజంలో ఎక్కువ మంది దేన్ని మంచి అంటే మిగతా వారు దాన్ని మంచి అంటారు, ఒక సమాజంలో ఎక్కువ మంది దేన్ని చెడంటే మిగతా వారు దాన్ని చెడంటారు. ఆర్ మూడవ కోవకు చెందినటువంటి వారు ఎవరంటే దేవుడు మోరల్ లా గివర్ గనుక, అంటే నైతిక ప్రమాణాలను ఇచ్చినటువంటి వాడు గనుక ఆయన యొక్క నీతిని తెలుసుకొని ఆయన యొక్క నీతి ఏదో గ్రహించి ఇది మంచి ఇది చెడు అనేటువంటి జీవితాన్ని జీవిస్తారు. నేను 27 సంవత్సరాల క్రితము నా జీవితంలో కొన్ని నైతిక సూత్రాలు పెట్టుకున్నాను. నేనెప్పుడు సిగరెట్ తాగొద్దు, నేనెప్పుడు సీసా అంటే లిక్కర్ తాగొద్దు, నేనెప్పుడు స్త్రీల జోలికి వెళ్ళొద్దు, నేనెప్పుడు లంచం ఇవ్వద్దు, లంచం తీసుకోవద్దు, అబద్ధం ఆడొద్దు, ఎవడికి హాని చేయొద్దు, ఎవడి మీద శారీరకంగా దాడి చేయొద్దు, వీలైతే నలుగురికి మేలు చేయాలి అనేటువంటి నైతిక సూత్రాలు పెట్టుకొని బ్రతుకుతున్నప్పుడు నా స్నేహితులు బంధువులు మిత్రులు ఇరుగు పొరుగు వారందరూ నన్ను షరీఫ్ అని పిలిచేవారు. హైదరాబాద్లో షరీఫ్ అంటే ఉర్దూ పదం, షరీఫ్ అంటే నీతిమంతుడు అని అర్థం. కానీ నాకు యేసుప్రభు నా స్నేహితుడు బలవంతంగా నన్ను ఒక చర్చికి గుడ్ ఫ్రైడే రోజున తీసుకెళ్లి కూర్చోబెట్టినప్పుడు అప్పుడు యేసుప్రభు నాకు చెప్పినటువంటి మాట ఏంటంటే, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు ఏంటంటే, నీవు పైకి మాత్రమే నీతిమంతుడవు, లోపలంతా కూడా నీలో పాపం ఉంది, నీలాంటి నీతిమంతులు నా కాలంలో ఉండేవారు, వారిని పరిసయులు అని పిలిచేవారు, ఈ పరిసయులు సున్నము కొట్టిన సమాధుల్లాగా ఉంటారు, పై
పైకి మనుషులకు అందంగా కనబడతారు, కానీ లోపలంతా చచ్చిన వాని ఎముకలు కుళ్ళు. సో నీ జీవితం కూడా అంతే అని చెప్పినప్పుడు కానీ నాకు అర్థం కాలేదు. నాలుగో ప్రశ్న ఏంటంటే, ద క్వశ్చన్ ఆఫ్ డెస్టినీ. ఇక్కడ నుండి మనం ఎక్కడికి పోతున్నాం, ఏ రోజున ఎవరు లోకాన్ని విడిచిపెడతారో ఎవరు చెప్పలేరు. మనకెంత జ్ఞానమున్నా, మనకెంత ధనమున్నా, మనకెంత బలమున్నా, మనకెంత బలగమున్నా, మన చుట్టూ ఎన్ని ఉన్నా, మనం ఈ లోకాన్ని ఎప్పుడు విడిచి వెళ్ళిపోతామో మనం ఎవరం కూడా చెప్పలేం. వెళ్ళినప్పుడు ఎక్కడికి పోతాం అనేటువంటి ప్రశ్నకు కూడా చాలా మందికి స్పష్టమైనటువంటి జవాబు లేదు, లేకపోతే అవగాహన లేదు. మరి నాలుగు ప్రశ్నలకు మరి మనం జవాబిచ్చేటువంటి స్థితిలో లేకుండానే మన జీవితాలను జీవించేస్తూ ఉన్నాం. అలాంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనుషులకు వీటికి సంబంధించినటువంటి జవాబులు ఇవ్వడానికే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితము ఈ లోకంలోనికి వచ్చాడు. ఒక ఓడ రేవు దగ్గర ఒక పెద్ద లైట్ హౌస్ ఉంది. ఆ లైట్ హౌస్ మీద ఒక ఇంగ్లీష్లో ఇన్స్క్రిప్షన్ వారు రాసి పెట్టారు. ఏమని రాశారో తెలుసా? టు గివ్ లైట్ అండ్ టు సేవ్ లైవ్స్, వెలుగునిచ్చి ప్రాణాలు కాపాడుటకు అని రాసి పెట్టారు. ప్రభు అయిన యేసు లోకంలోనికి ఎందుకు వచ్చారంటే ఆయన వెలుగునిచ్చి నశించిపోకుండా మానవులను రక్షించడానికి, మానవుల యొక్క జీవితాలన్నీ కూడా ఈ లోకంలో సిద్ధపడకుండా దేవుడికి అవి లోబడకుండా సమర్పించబడకుండా పాప క్షమాపణ పొందకుండా క్రీస్తు రక్తంలో కడుగబడి శుద్ధి చేయబడకుండా ఉంటే నిత్య నరకానికి నాశనానికి వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోకుండా వారందరికీ వెలుగునిచ్చి వారిని రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకంలోనికి 2000 సంవత్సరాల క్రితం వచ్చారు. అది ఆయన చేసినటువంటి మొదటి పని. రెండో విషయాన్ని మనం చూస్తే, హీ వాజ్ బాన్ టు గివ్ అస్ లిబర్టీ. మనకు ఆయన విడుదలనివ్వడానికి ఈ లోకంలోనికి వచ్చినట్లు బైబిల్ మనకు చెప్తోంది. Luke 4:18 చదివితే ప్రభు అయిన యేసే స్వయంగా చెప్పారు, చెరలో నున్న వారికి విడుదలను ప్రకటించడానికి అని. Yohanu 8:36 యేసు ప్రభు యూదులతో మాట్లాడుతున్నప్పుడు చెప్పారు, కుమారుడు ఎవరిని స్వతంత్రుల్నిగా చేస్తాడో వారే నిజముగా స్వతంత్రులు అని. నా మీలో కొంతమంది అనుకోవచ్చు, మాకు స్వతంత్రం ఉంది కదా, మేమందరము స్వతంత్ర భారత్లోనే ఉన్నాం కదా, మా యొక్క శరీరాలకు ఎవరు సంకెళ్ళు బిగించలేదు, మా మనస్సులను ఎవరు పట్టి బంధించలేదు, మేము ఫ్రీ పీపుల్ కదా, అంటే మేము చాలా గొప్ప స్వేచ్ఛను కలిగినటువంటి వారం కదా అని మీరు అనుకోవచ్చు. ఇంతకుముందు కూడా ప్రస్తావించబడినట్లు మనకు ఉన్నటువంటిది శారీరక స్వాతంత్రం, కానీ మనకు లేనటువంటిది ఆత్మీయ స్వాతంత్రం. ఆ స్పిరిచువల్ ఫ్రీడమ్ అనేది మనకు లేదు. మన యొక్క మనస్సు స్వేచ్ఛగా ఉంది అని మనం అనుకుంటున్నాం, కానీ మన మనస్సు మన కోరికలకు బందీగా ఉంది అనేది మనలో చాలా తక్కువ మంది ఒప్పుకుంటారు. మన చూపులకు మనము బానిసలము అని మనలో చాలా తక్కువ మంది ఒప్పుకుంటారు. మన యొక్క సమాజంలో ఉన్నటువంటి వ్యసనాలు మనల్ని పట్టి పీడిస్తున్నాయి అని చాలా తక్కువ మంది బాహాటంగా ఒప్పుకోవడానికి ఇష్టపడతారు. సో శారీరకంగా మన మీద ఎవ్వరు కూడా ఆజమాయిషీ చేయకుండా మన దారికి మనల్ని వదిలివేసినప్పటికీ మనమందరము కూడా బానిసలమని ప్రభు అయిన యేసు చెప్పినటువంటి మాటల్లో మనకు కనబడుతుంది. Yohanu 8:34 ఆయన చెప్పారు, పాపము చేయువాడు పాపమునకు దాసుడని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, మనం ఈ రోజున క్రైస్తవ విశ్వాసులమైతే దేవుడికి స్తోత్రం. ఎందుకంటే ఆ బానిసత్వములో నుండి ప్రభు మనల్ని విడిపించాడు. నాకు తెలిసినటువంటి ఒకే ఒక చెడు అలవాటు ఉండేది, దాన్ని పోగొట్టుకోవడానికి నేను పాజిటివ్ థింకింగ్ని ఆసరా చేసుకున్నాను. అంటే మంచి 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 ఆలోచిస్తే చెడు జోలికి నేను వెళ్ళను, చెడు నేను చెయ్యను, మంచే చేస్తాను, మంచిగా ఉంటాను అనేటువంటి ఆలోచనతో నార్మన్ విన్సెంట్ పేల్ అనేటువంటి ఒక ప్రముఖ రచయిత రాసినటువంటి పుస్తకాలు తెగ చదివి దాన్ని నేను ఆధారం చేసుకున్నాను. కానీ 3 రోజులు మంచిగా ఉండేవాడిని, మరలా 4 రోజులు చెడ్డగా ఉండేవాడిని. మొదట్లో నాకు అర్థమయ్యేది కాదు ప్రభు అయిన యేసు. ఆ తర్వాత నాకు తెలియజేశారు, నీలో ఉన్నటువంటి స్వభావమే చెడ్డది, నీ స్వభావం బాగుపడేంత వరకు నీవు ఎన్ని సాధనలు చేసినా, ఎంత ధ్యానం చేసినా, ఎంత మంచి 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 గురించి ఆలోచించినా నీ బ్రతుకులో నీవు మంచిగా ఉండలేవు. సో యేసు ప్రభు ద్వారా నా బానిసత్వంలో నుండి నా చెరలో నుండి నేను బయటికి రావడం జరిగింది. ఈ రోజున అటు సమాజంలో ఉన్నటువంటి వారందరూ కూడా పాప బానిసత్వంలో బ్రతుకుతున్నారు. అండ్ ఈ రోజున విచిత్రం ఏంటంటే, ప్రభు అయినటువంటి యేసు వచ్చి 2000 సంవత్సరాలు అయింది,
క్రైస్తవ సమాజము సంఘము ప్రతి సంవత్సరం క్రిస్మస్ జరుపుకుంటుంది, రక్షకుడి గురించి పాడుతోంది, రక్షకుడి గురించి ప్రకటిస్తోంది, రక్షకుడికి ప్రార్థన చేస్తోంది. కానీ రక్షకుడి ఇచ్చేటువంటి రక్షణను వ్యక్తిగతంగా వారి యొక్క సొంత జీవితంలో అనుభవించలేనటువంటి దుర్దశలో ఉంది. అది చూసినప్పుడల్లా, దాని గురించి విన్నప్పుడల్లా నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. అమెరికా దేశంలో ఒక శాస్త్రవేత్తల బృందం వారు ఒక పరిశోధన చేశారు. ఒక చింపాంజీని తీసుకుని వచ్చి దానికి అమెరికన్ సైన్ లాంగ్వేజ్ నేర్పించే ప్రయత్నం చేశారు. దాన్ని ఒక బోన్లో పెట్టారు, దానికి భాష నేర్పిస్తున్నారు. చాలా మెల్లగా అది నేర్చుకోవడానికి ఇష్టపడింది కనుక అది ఆ భాష నేర్చుకోవడానికి 14 సంవత్సరాలు పట్టింది. ఈ శాస్త్రవేత్తల బృందం ఓర్పుతో 14 సంవత్సరాలు కృషి చేసి దానికి ఆ భాష నేర్పారు. చివరికి కది ఆ యొక్క భాష ద్వారా తన లోపల ఉన్నటువంటి భావాన్ని వ్యక్తపరిచేటువంటి రోజు వచ్చింది. అందరూ కూడా గుమికూడారు, ప్రెస్ వారిని కూడా పిలిచారు. దానికి ఒక రాత పలకనిచ్చారు, రాయడానికి బలపమిచ్చారు. అదేమి రాసిందో తెలుసా? 3 మాటలు రాసింది ఆంగ్లంలో. లెట్ మీ అవుట్ అని రాసింది, నన్ను బయటకు తెండి అని రాసింది. 14 ఏళ్ళు వారు చేసినటువంటి సాధన ద్వారా వారికి తెలుపబడినటువంటి సత్యం ఏంటంటే, ఆ యొక్క జీవి కూడా, ఆ చింపాంజీ కూడా బోనులో ఉండడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే దేవుడు ఇలాంటి జీవులను సృష్టించినప్పుడు బోనుల్లో బందీలుగా బ్రతకడానికి సృష్టించలేదు. అడవుల్లో, మరి లోయల్లో, కొండల్లో స్వేచ్ఛగా బ్రతకడానికి వాటిని సృష్టించాడు. సో వాటి యొక్క డిఎన్ఏలో ఫ్రీడమ్ ఉంది, అంటే అవి స్వేచ్ఛను కోరుకునేటువంటివి. అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా బందీలుగా ఉండడానికి ఇష్టపడట్లేదు. అది చెప్పలేకపోయింది, కానీ దాని యొక్క భావం ఏంటో నేను చెప్తాను. అది వారి వంక చూసినప్పుడు ఈ రకంగా చెప్పి ఉండొచ్చు, నాకు మంచి భోజనం పెట్టారు కానీ ఏం లాభం నన్ను బోన్లో పెట్టారు, నాకు భాష నేర్పారు కానీ ఏం లాభం నన్ను బోన్లో పెట్టారు, నన్ను 14 ఏళ్ళు బాగా చూసుకున్నారు కానీ ఏం లాభం నన్ను బోన్లో పెట్టారు, మొదట నన్ను బోన్లో నుండి బయటికి తీసుకొని రండి. ఒక పిచ్చుకను మీరు పంజరంలో బంధించిన తర్వాత అది బయటపడేందుకు ఎంత ప్రయత్నం చేస్తుందో గమనిస్తే మీకు అర్థమవుతుంది. పంజరం యొక్క తలుపు తీయండి, దాని రెక్కల్లో బలాన్ని నింపుకొని అది బయటికి వెగిరిపోయేటట్టు మరి చేసే ప్రయత్నాన్ని చూస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేం. అది బయటకు వచ్చినప్పుడు అది ఏమనుకుంటుందో తెలుసా, లేక ఏమని పాడుతుందో తెలుసా? రిడీమ్డ్, 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 అంటే విడుదలయ్యాను, విడుదలయ్యాను, విడుదలయ్యాను అనుకుంటూ ఎగిరిపోతుంది. దేవుడు కూడా ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే మనలో ఏ ఒక్కరు కూడా పాపపు చెరలో బంధింపబడి ఆ ఘోరమైనటువంటి బానిసత్వానికి మగ్గిపోతూ బ్రతకడానికి ఇష్టము లేక మనల్ని విడుదల చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. షేక్స్పియర్ రాశాడు, వైజ్ ఈజ్ అ ప్రిజన్ అని, అంటే వ్యసనము ఒక చెర అని. ప్లాటో అన్నాడు, నిన్ను నీ కోరికలు బాధ పెట్టినంతగా ప్రపంచంలో మరొక మనిషి బాధ పెట్టడు అని. సెనక అన్నాడు, నీలో ఉన్నటువంటి వ్యసనాలు నీ మీద చేసేటువంటి దారుణం ఇంకెవ్వరూ చెయ్యరు అని. నా ప్రియ సహోదరి సహోదరుడా, అందుకనే మన ప్రభు అయిన యేసు చెప్పాడు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు అని. సో యేసు ఎందుకు వచ్చాడు అంటే మనందరినీ కూడా మన యొక్క పాపము నుండి విడుదల చేయడానికి ఆయన లోకంలోనికి వచ్చాడు. అండ్ ఆయన మనల్ని ఆ సిలువ మరణం ద్వారా, ఆ గొప్ప విమోచన ద్వారా విడుదల చేశాడు. 2000 సంవత్సరాల క్రితం ఆయన చేసినటువంటి కార్యాన్ని గురించి ప్రపంచంలో ఉన్నటువంటి అనేకులు అంగీకరించినటువంటి వారు, విశ్వసించినటువంటి వారు, దానికి విధేయులైనటువంటి వారు బయటపడ్డారు. ఇంతకుముందు మనం విన్నాం ప్రిజన్ మినిస్ట్రీస్లో, మరి వారు సువార్త చెప్పినప్పుడు యేసు ప్రభువే పాపుల రక్షకుడు, యేసు ప్రభు ద్వారానే ప్రతి పాప బంధకము నుండి బందీగా ఉన్నటువంటి వాడు విడుదల పొందుతాడు అన్నప్పుడు, ఆ చెరసాల్లో ఉన్నటువంటి వారు చెరసాల్లోనే ఉన్నప్పటికీ వారి యొక్క నిజమైన లో నుండి బయటపడ్డారు. ఆ తరువాత వారు సమాజంలోనికి వచ్చి దేవుడి కొరకు సేవ చేసేటువంటి సేవకులుగా మారారు. ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ మైదానంలో ఉండి వింటున్నా, లేకపోతే మైక్ ద్వారా వింటున్నా, ఒక సత్యాన్ని నీవు తెలుసుకో. అదేంటంటే, యేసు ప్రభు పుట్టింది మన చీకట్లో మనకు వెలుగునివ్వడానికి, మన యొక్క చెరలో ఉన్నప్పుడు మనకు విడుదలనివ్వడానికి. ఒక భక్తుడు ఉండేవాడు, ఆయన ఎప్పుడు క్రీస్తు ప్రేమను గురించి తన సంఘంలో ప్రకటించేవాడు. యేసు ప్రభు యొక్క ప్రేమ అంటే ఆయనకు అంత ఇష్టం అన్నమాట. 80 సంవత్సరాల ఆయన సంఘస్థురాలు మరణ పడక మీదకి వచ్చింది. ఆయనను మరి ఆమె పిలిపించింది. ఆయన వచ్చినప్పుడు
ఆమెతో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆమె చెప్పింది, అయ్యగారు, నా యొక్క జీవితంలో నేను దాదాపు 30 ఏళ్ళు మీ సంఘానికి వచ్చాను. 30 ఏళ్ళు కూడా మీరు యేసు ప్రేమ గురించి చక్కగా చెప్పారు. దానికి నేను రుణస్థురాలను. కానీ ఇప్పుడు నేను అవసాన దశలో ఉన్నాను. ఈ లోకాన్ని విడిచిపెట్టే పరిస్థితిలో ఉన్నాను. మీకు తెలుసో లేదో, నేను ఇంకా పాపపు చెర నుండి బయటపడలేదు. అయితే అయ్యగారు, నా కోరిక ఏంటంటే, నాకు మీరు యేసు ప్రేమ గురించి చెప్పారు, కానీ నేనున్న ప్రమాదం ఏంటో నాకు చెప్పలేదు. ఒక్కసారి నాకు అది చెప్పుంటే ఎంత బాగుండు అని వాపోయింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజున మనం వింటున్నాం, ఎంతసేపు దేవుడు నీకు దీవెనిస్తాడు, దేవుడు నిన్ను మరి ఇంటిలో దీవిస్తాడు, ఆఫీస్లో దీవిస్తాడు, లేకపోతే నీ యొక్క బిజినెస్లో దీవిస్తాడు. అండ్ ఈరోజుని ఎక్కడ చూసినా బ్లెస్సింగ్ మీటింగ్లే. దేవుడు దీవించడు అని నేను చెప్పట్లేదు. దేవుడు మనం అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికంగా దీవించేవాడు. మనకు కావలసినవేంటో మనకు తెలియనప్పుడు ఎరిగి మనకు వాటిని ఇవ్వడానికి మనల్ని ప్రేమించి మన కొరకు వచ్చినటువంటి వాడు. సో దైవ దీవెనల గురించి మనం ప్రత్యేకంగా ఆలోచించి ప్రయాసపడాల్సినటువంటి పని లేదు. కానీ అసలైనటువంటి దీవెన ఏంటంటే, ఆ ప్రభు అయినటువంటి యేసు, ఆ విమోచకుడు మనల్ని మన యొక్క పాపముల నుండి, మన వ్యసనముల నుండి, మన అపజయముల నుండి, మన ఘోరమైనటువంటి నీచ ప్రవృత్తి నుండి మనల్ని విడుదల చేశాడా అన్నదే మొదటి ప్రశ్న. లేకపోతే ఏంటి చెప్పండి, మీరు ఒక తాగుబోతు అనుకోండి, బ్లెస్సింగ్ మీటింగ్కి వెళ్తారు, మీకు ఒక 10,000 రూపాయలు వస్తాయి. ఏం చేస్తారు? ఇంకొక 10 సీసాలు తాగుతారు, ఇంకా పెద్ద తాగుబోతు అవుతారు. మీరు ఒక చైన్ స్మోకర్ అనుకోండి, ఈ రోజున మామూలు ఇండియన్ సిగరెట్ తాగుతున్నారు, మీకు 100,000 రూపాయలు వచ్చాయి అనుకోండి, రేపు ఇంపోర్టెడ్ సిగరెట్లు తాగుతారు. దానివల్ల మీకు ఒరిగిందేంటి? మీరు ఇంకా తొందరగా మీ గొయ్యి తీసుకోవడానికి ఆ డబ్బు ఉపయోగపడుతుందా, దీవెన ఉపయోగపడుతుందేమో. కానీ మీరు దేవుణ్ణి మహిమపరచడానికి, సమాజానికి ప్రయోజనకరంగా ఉండడానికి అవి ఉపయోగపడవు. సో కావాల్సింది ఏంటంటే, నా పాపము నుండి నేను విడుదల పొందాలి, ప్రభు రక్తంలో నేను కడుగబడాలి, ప్రభు చేత నూతన సృష్టిగా చేయబడాలి, పరిశుద్ధాత్మతో నేను నిండి ఆత్మశక్తితో నా జీవితము వెలుగుమయమై ఇంకా అనేకులను వెలిగించేటువంటి వ్యక్తిగా సమాజంలో దేవుడి చేతుల్లో సాధనంగా నేను వాడబడాలి. అందుకే ప్రభు అయిన యేసు లోకానికి వచ్చాడు. మూడవది ఏంటంటే, హీ వాజ్ బార్న్ టు గివ్ అస్ లైఫ్. మనకు జీవాన్ని ఇవ్వడానికి ఆయన లోకానికి వచ్చాడు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఇక్కడ ఒక మాట చెప్పి నేను ముగింపులోనికి వెళ్ళిపోతాను. మనుషులు మరి వేదాంతంలో మనం చూస్తే, మ్యాన్ ఇస్ అ ట్రైపార్టైట్ బీయింగ్, అంటే మానవుడు మూడు భాగములై ఉన్నాడు. ఒకటి శరీరం. ఈ శరీరము వరల్డ్ కాన్షియస్, అంటే దీంట్లో పంచేంద్రియాలు ఉన్నాయి. కనుక ఈ పంచేంద్రియాలతో మనము లోకాన్ని స్పృశించి లోకముతో సంబంధాన్ని కలిగి ఉండగలం. రెండవది సోల్, ఆత్మ. ఇదేమో సెల్ఫ్ కాన్షియస్, దీంట్లో మనకు మనమేంటో తెలుస్తుంది. దీంట్లో మనకు ఉన్నటువంటి ఆలోచనలు, ఆశయాలు లేక కోరికలు ఇతరత్ర ఉంటాయి. ఈ రెండు కాకుండా ఇంకొక అంతర్గత భాగం ఉంది, దాన్నే స్పిరిట్ అంటారు, లేకపోతే అంతరాత్మ అనొచ్చు. ఇది గాడ్ కాన్షియస్, ఇది దైవ స్మృతి, లేకపోతే దేవుడితో సంబంధాన్ని కలిగి ఉండాల్సినటువంటిది. అయితే బైబిల్ చెప్తోంది, అపరాధాల్లో పాపాల్లో మీరు చచ్చిపడి ఉన్నారు. అంటే మన శరీరానికి జీవం ఉంది, మన ఆత్మకు జీవం ఉంది, కానీ దేవుడితో సంబంధం పెట్టుకోవాల్సినటువంటి మన అసలైనటువంటి అంతరాత్మలో జీవం లేదు, అది చచ్చిపడుంది. కనుకనే మనకు దేవుడితో సంబంధం లేదు, అందుకనే దేవుడి సలహా మనకు లేదు, అందుకనే దేవుడి సహాయం మనకు లేదు అని మనం వాపోతూ ఉంటాం. దాంట్లో మనకు సహాయం చేయడానికి, మనకు జీవం పోయడానికి, మనల్ని తిరిగి పునరుజ్జీవింప చేయడానికి యేసు ప్రభు ఈ లోకంలోనికి 2000 సంవత్సరాల క్రితము వచ్చారు. సో ఆ ప్రభు అయినటువంటి యేసు ఆ సిలువలో మనందరి పాపాన్ని మోశారు. ఆయన ఎందుకు పుట్టారంటే, పాపుల కొరకు ఆయన ప్రాయశ్చిత్తం చేయడానికి, తన ప్రాణాలు అర్పించడానికి పుట్టారు. ఎందుకు పుట్టారు అంటే, జీసస్ వాజ్ బార్న్ టు బ్లీడ్ ఫర్ అస్, జీసస్ వాజ్ బార్న్ టు బ్లెస్ అస్ ఇటర్నల్లీ. సో యేసు ప్రభు పాపాల కొరకు పాపము లేకుండా జన్మించి, పాపము లేకుండా జీవించి, అండ్ ఆయన ఆ యొక్క సిలువ మీద వ్రేలాడినప్పుడు ఒక తీర్పు పొంది ఆ సిలువ మీదకి వెళ్ళారు. ఆయనను తీర్పు తీర్చినటువంటి పొంతి పిలాతు 3 సార్లు బహిరంగంగా ఒప్పుకున్నాడు, ఈయనలో నాకే నేరం కనపడట్లేదు. ప్రపంచంలో ఇది ఒక బహు వింతైన అరుదైన తీర్పు. ఏంటంటే, ఈయన నిరపరాధి అని చెప్పి
చెప్పి ఆయనకు శిక్ష విధించాడు. సో యేసు నిరపరాధి, యేసులో ఏ పాపము లేదో, అయినా కూడా యేసు శిక్ష పొందాడు. ఎవరి శిక్ష? నా శిక్ష పొందాడు. ఎవరి శిక్ష? మీ శిక్ష పొందాడు. మనందరం చేసినటువంటి పాపాలు ఆయన మీద మోపబడినప్పుడు ఆయన మొత్తబడ్డాడు, ఆయన రక్తము చిందించబడింది, ఆయన చంపబడ్డాడు. ఆయన ముందుగా చెప్పినట్లు తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మరలా మూడవ రోజున తిరిగి లేచాడు. ఆయన చిందించిన పవిత్ర రక్తమే మన పాపమును క్షమిస్తుంది. ఆ పవిత్ర రక్తం శిక్షను కొట్టివేస్తుంది, అదే మనల్ని విమోచిస్తుంది. సో యేసు ద్వారా మనము తిరిగి బ్రతికింపబడుచున్నామని బైబిల్ మనకు చెప్తోంది. జపాన్ దేశంలో 100 సంవత్సరాల క్రితము ఎవరైనా విదేశీయుడు వచ్చి నివాసం ఏర్పాటు చేసుకోవాలంటే ప్రభుత్వం అనుమతి ఇచ్చేది కాదు, కాకపోతే ఒక షరతుతో అనుమతించేది. అక్కడ ఉన్నటువంటి స్థానికుడు ఈ విదేశీయుడి కొరకు సబ్స్టిట్యూట్ గా మారితే, అంటే అతని యొక్క జవాబుదారిగా, అతని యొక్క బాధ్యతను తీసుకునే వ్యక్తిగా తయారవుతే అప్పుడు ఆ విదేశీయున్న దేశంలో అనుమతించేవారు. సో ఈ విదేశీయులు వచ్చినప్పుడు పేద జాపనీస్ వారికి డబ్బిచ్చి 6 నెలలు 1 సంవత్సరం ఉండడానికి వారిని సబ్స్టిట్యూట్లుగా పెట్టుకునేవారు. ఒక అగ్రిమెంట్ వారు రాసుకునేవారు. ప్రభుత్వం వారితో చెప్పేది, ఆ విదేశీయుడు తప్పు చేస్తే నిన్ను శిక్షిస్తాం, వాడు ఎవడినైనా చంపితే నిన్ను ఉరిదీస్తాం, ఆలోచించి జాగరూకుడవై ఆ తరువాతే కాంట్రాక్ట్ సైన్ చేయి. అయినా కూడా వారు డబ్బు అవసరం ఉంది కనుక సబ్స్టిట్యూట్లుగా ఉండడానికి సంతకాలు పెట్టేవారు. మన ప్రభు అయినటువంటి యేసు మన దగ్గర ఏమీ ఆశించకుండా, మనము నాశనం అవుట ఆయనకు ఇష్టం లేదు గనుక మనల్ని రక్షించడానికి ఆయన మన సబ్స్టిట్యూట్గా మారాడు, నీ సబ్స్టిట్యూట్గా మారాడు. అందుకనే ఈ యేసు 2000 సంవత్సరాల క్రితము మానవులందరి కొరకు రక్షకుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఇంకొక మాటతో నేను ప్రార్థన చేస్తాను, హీ వాజ్ బాన్ టు గివ్ అస్ లవ్, మనకు ప్రేమను ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎఫ్ఎస్సి 5:27 చదివితే ఆయన తన్ను తాను మన కొరకు అర్పించుకున్నాడని బైబిల్ చెప్తోంది. ఎందుకు అర్పించుకున్నాడు? మనల్ని శ్రేష్టమైనటువంటి వారముగా, లేకపోతే కల్మషము లేనటువంటి, మరక ముడత లేనటువంటి, మహిమ కలిగినటువంటి సంఘముగా తన ఎదుట నిలువబెట్టుకోవడానికి ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు తన్ను తాను అర్పించుకున్నాడు. బైబిల్లో దేవుడు ప్రేమ అయ్యున్నాడు అని రాయబడుంది. లోకం ఏమంటోంది? ప్రేమ దేవుడు అని చెప్తోంది. అదే మనం మీడియాలో చూస్తాం, అదే మనం నవలలో చదువుతాం, అదే మన తెర మీద సినిమాల్లో చూస్తాం. లోకానికి తెలిసినటువంటి ప్రేమ ఏంటంటే, నువ్వు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తా, నువ్వు నాతో నిలబడితే నేను నీతో నిలబడతా, నీవు నా క్షేమాన్ని కోరితే నేను నీ క్షేమాన్ని కోరతా, నీవు నాకు సహాయం చేస్తే నేను నీకు సహాయం చేస్తా, నువ్వు నాకు సహాయం చేయకపోతే నేను నీకు సహాయం చెయ్య, నీవు నన్ను కోరుకోకపోతే నేను నిన్ను కోరుకోను, నువ్వు నన్ను ప్రేమించకపోతే నేను నిన్ను ప్రేమించ. ఇది లోకంలో ఉన్నటువంటి మరి రెసిప్రొకేషన్ అన్నమాట, ఒకరికి ఒకరు ఒకే రకంగా ప్రతిస్పందిస్తారు. కానీ దేవుడు ఏం చేశాడు? మీరు నన్ను ఎరుగనప్పుడు నేను మిమ్మను ఎరిగి ఉన్నాను, మీరు నన్ను ప్రేమించినప్పుడు నేను మిమ్మను ప్రేమించాను, మీరు నా ఎదుట భక్తిహీనులుగా ఉన్నప్పుడు నేను మీ బాగోగులు కోరాను, మీ నాకు శత్రువులుగా ఉన్నప్పుడు నేను మీ స్నేహం కోరి మీ కొరకు నా కౌగిలిని తెరిచాను. సో మీరు నన్ను వద్దన్నప్పుడు నేను మిమ్మల్ని కావాలనుకుని నన్ను నేను మీ కొరకు అర్పించుకున్నాను. ఇది క్రీస్తులో ఉన్నటువంటి మహత్యం, ఇది క్రీస్తులో ఉన్నటువంటి గొప్ప స్వచ్ఛమైనటువంటి ప్రేమ. సో ఆ ప్రేమను ఆయన మనకు చూపడానికే ఈ 2000 సంవత్సరాల క్రితం లోకంలోనికి వచ్చాడు. తుది పలుకుల్లో ఒక మాట చెప్తాను, సమాజానికి కానీ సంఘానికి కానీ ఈ రోజున కావాల్సింది ఏంటంటే, స్వచ్ఛమైన యథార్థమైన మరి ఎదుటి వ్యక్తి కొరకు ఆలోచించి త్యాగం చేసేటువంటి ప్రేమ. EPF చర్చ్ గురించి, మినిస్ట్రీస్ గురించి నాకు తెలీదు, ఇదే మొదటిసారి నాకు వారితో పరిచయం. కానీ నేను ఇక్కడ విన్న విషయాలను బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. 50 ఏళ్లుగా వారు మరి ప్రభు మెచ్చే సేవలో ఉన్నారని, దాన్ని ప్రారంభించినటువంటి దైవ సేవకులు ఆ రకమైనటువంటి తర్ఫీదును ఆ సంఘానికి, సంఘాన్ని నడుపుతున్నటువంటి ప్రియులకు ఇచ్చారని. సో నా యొక్క కోరిక ఏంటంటే, ఈ క్రీస్తు ప్రేమను ఆ సంఘము ఇంకా అనేకులకు చూపించాలి. ఈ క్రీస్తు ప్రేమను సంఘస్థులు వారి కుటుంబాల్లో చూపించాలి. ఈ క్రీస్తు ప్రేమ
ఆత్మను ఆ యొక్క మిషనరీలను ఎవరినైతే ఈ సంఘము మరి సపోర్ట్ చేస్తుందో వారు ఉన్నటువంటి ఆ ప్రేమ అంటే ఏంటో తెలియనటువంటి ఆ ప్రజలకు చూపించేటువంటిదిగా ఉండాలి. అండ్ ఈ రాత్రి ఇక్కడ ఉన్నటువంటి మనము ఈ ప్రేమను చూపించే వారముగా ఉండాలి. ఈ రాత్రి నీవు సింపుల్గా చేయాల్సింది ఏమీ లేదు, నిన్ను నీవు తగ్గించుకోవాలి, ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, నీవు చేసినటువంటి పాపములను ఆయన దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడి వాటిని విడిచిపెట్టి ఆయనను ఆశ్రయించాలి. ఆయన నిన్ను క్షమిస్తాడు, నిన్ను నూతన సృష్టిగా మారుస్తాడు, నీ జీవితము అనేకులకు దీవెనగా చేస్తాడు. 27 సంవత్సరాల క్రితము నా జీవితంలో దేవుడు ఆ కార్యము చేశాడు. అందుకే ఈరోజు నేను దేవుని సేవకుణ్ణయ్యాను. అండ్ ఈ రోజున ఆయనను మీకు ప్రకటించగలుగుతున్నాను. తల వంచి కళ్ళు మూసుకొని దేవుడి వైపు ప్రార్థనలో మనము చూద్దాం. ఆయన సజీవుడు, ఆయన సింహాసనాసీనుడు, ఆయనే సర్వాధికారి, ఆయన మన మధ్యలో ఉన్నాడు, ఆయన ప్రతి ఒక్కడిని రక్షిస్తాడు అండ్ వాడిని రూపాంతరపరుస్తాడు, వాడి ద్వారా గొప్ప కార్యాలు లోకములో చేస్తాడు. ఈ సంఘంలో మరి సమాజంలో దేవుడి కార్యాలు జరగాలి అంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును మనము కలిగి ఉండాలి అండ్ మనము ఆయనలో ఉండాలి. సో మీరు మీ హృదయముల్లో చెప్పబడిన రీతిలో క్రీస్తును ఆశ్రయిస్తే మీ జీవితంలో దైవాశీర్వాదాన్ని మీరు పొందుతారు. ఒక కులము, ఒక మతము, ఒక జాతి, ఒక వర్గము, ఒక వర్ణము అన్న తేడా లేదు. దేవుడికి పక్షపాతం లేదు. దేవుడు ప్రతి ఒక్కరిని యేసునందు ప్రేమించాడు. ఆ ప్రేమను మనం పొందుకోవడానికి ఇది మనకు ఇవ్వబడుతున్న గొప్ప అవకాశం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మీరిచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈపీఎఫ్ మినిస్ట్రీస్ వారు 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడానికి గొప్ప కార్యమును మీరు చేశారు. ఆ పరిచర్యలో గొప్ప గంభీరమైన కార్యములు మీరు 50 ఏళ్ళుగా చేశారు. వాటన్నిటి కొరకు మీకు స్తోత్రాలు. అయితే ప్రభువా, ఈ రాత్రి మరి దైవ సేవకుల ద్వారా మేము ఎన్నో విషయాలు విన్నాం. వాటిని బట్టి మీకే మహిమను ఆరోపిస్తున్నాం. ఈ పరిచర్య ముందు ఇంకా గొప్ప భవిష్యత్తు నుంచి ఇంకా గొప్ప కార్యాలు చేయమని మేము ప్రార్థిస్తున్నాం. అయితే ప్రత్యేకంగా ప్రభు అయిన యేసు క్రీస్తును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆయన రక్షణ కార్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన ఆనాడే కాదు, ఈనాడు కూడా అనేకుల జీవితాలను వెలిగిస్తున్నాడు, అనేకులను విడుదల చేస్తున్నాడు, అనేకులకు జీవం పోస్తున్నాడు, అనేకులను మరి గొప్ప నిస్వార్థమైనటువంటి ప్రేమతో నింపి ఇతరులను ప్రేమించి ప్రేమాస్వరూపుడైన దేవుడి వైపు ఆకర్షింప చేస్తున్నాడు. అలా మా మధ్యలో చేయమని, ఏ హృదయం అయితే నీ వైపు తిరుగుతుందో, ఎవరు నీ కొరకు మొర పెడుతున్నారో వారిని చేరి వారి జీవితంలో మీ కార్యమును జరిగించమని, దీవించమని యేసు ప్రభు శ్రేష్టమైన నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, నిజమైన జీవము గల దేవునితో సహవాసం కలిగి అర్థవంతమైన జీవితాన్ని కొనసాగించాలని అభిలషిస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన ప్రేమించబడ్డలకు సదా తోడేడును గాక. ఆమేన్.